కమలాపురం నియోజకవర్గంలో బీసీ హాస్టల్కు సంబంధించినటువంటి ఎన్నోదర్ది అబ్బాయి ఈరోజు మృతి చెందడం జరిగింది. అనుమానాస్పదంగా రాత్రి వరకు బాగున్నటువంటి అబ్బాయి తెల్లవారితేనే మోషన్స్ ఇతర కారణాల చేత చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇన్ఛార్జ్ల పాలన చేత ఈరోజు హాస్టల్ వార్డు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వార్డెన్ కూడా రెగ్యులర్గా రాకపోవడం చేతనే ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారని చెప్పేసి పిల్లలకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడం కారణంగా ఈరోజు పిల్లలు ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందుతారని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏబీసీడబ్ల్యూ పేరుకు మాత్రమే ఉన్నారు తప్ప రెగ్యులర్గా హాస్టల్ని తనిఖీ చేయడంలో జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఈరోజు పులివెందుల ఉన్నటువంటి ఏబీసీడబ్ల్యూ గారు కమలాపురం ఏరియాలో కూడా చూడాల్సింది పోయి కేవలం అక్కడ మాత్రమే మామకే వస్తేగా ఈరోజు వేలుముద్రలు వేసి ఫేషియల్ ఆపేసి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం కానీ పక్కా భవనాలు నిర్మించడం కానీ కనీసం వాళ్ళకు రావాల్సిన మెస్ కాస్ట్ ఛార్జీలు ఇవ్వకపోవడం చేత ఈరోజు ఏమాత్రం అక్కడ ఖనిజ సౌకర్యాలు లేకపోవడం చేత విద్యార్థులు అనేక రకాల ఆర్తనాదాలు అనిపిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఇవన్నీ ఏమాత్రం పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోంది. ఈరోజు వీరప్పనపల్లిలో జరిపినటువంటి బీసీ హాస్టల్ విద్యార్థి మృతి కేవలం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ పిల్లోనికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా నిర్లక్ష్యంగా వహించేటువంటి బీసీ హాస్టల్ వార్డెన్ కానీ అలాగే ఏబీసీడబ్ల్యూ కానీ ఈరోజు ఇద్దరు నిర్లక్ష్యం వహించిన ఈరోజు నిన్ను ప్రాణం పలే అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. మృతి చెందినటువంటి బాలునికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని చెప్పేసి లేకుండా కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలుస్తా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.